हाय अंडी अंदर की गुड मॉर्निंग वेलकम टू अवर चैनल फर्स्ट टाइम मन चैनल चूस्तुन्नट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोंडी अलागे कमेंट कूडा चेयंडी चूसारु कदा ई रोज मनं चेसुकोबोये रेसिपी रोयल करी एंडु रोयलु टमाटा करी चूसारु कदा इक्कड नेनु चाट्लो पोसुकुन्ना रोयलु పోసుకున్న తర్వాత రొయ్యలు మన మూతి దగ్గర ఉంటాయి కదండి అవి గుచ్చుకుంటాయి కదా వాటిని విరిచేసుకోవాలి తుంచేసుకోవాలి ఇట్లా తుంచేసుకున్న తర్వాత చెరువుకోవాలి చాట్లో వేసుకొని రొయ్యల్ని ఇంకా ఇక్కడ మనం ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి మన రొయ్యల కర్రీ కదా ఆయిల్ బాగానే వేడుతుంది రొయ్యలు బాగా వేయించుకొనికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా బానే కోసుకోవాలి రొయ్యల టమాటా కర్రీకి ఆనియన్స్ ఎక్కువ ఉంటనే ఈ కర్రీ టేస్ట్ ఉంటుంది కదండి ఆనియన్ రొయ్యల కర్రీ కూడా వండుకుంటారు అది చాలా బాగుంటుంది ఇంకా ఫ్రై లాగా సూపర్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇక్కడ నేను చాట్ల చెరివి పెట్టుకున్నాను వీటిని మూతుల దగ్గర అంతా దించేసుకొని రొయ్యల్ని పక్కన పెట్టుకున్నాను ఇంకిప్పుడు వీటిని వేసుకుందాము ఆయిల్ లో వేయించేసుకుందాం బాగా చూసారు కదా ఎలా ఉన్నాయో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం salt వేసుకోవాలి కొని ఇప్పుడు 1/2 టీస్పూన్ salt వేసుకున్నాను రొయ్యలు కొంచెం బాగా మగ్గనీకి ఇంకిప్పుడు salt మొత్తం కలిసిపోయేలా బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక 2-3 నిమిషస్ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి దీని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించేసుకోవాలి వీటిని రొయ్యల్ని లేదంటే మాడిపోతుందండి మాడిపోతే మనకి టేస్ట్ బాగుండదు అసలే రొయ్యల్ని టేస్ట్ అంతా పోతది తెలుసు కదా రొయ్యలు వేయించేటప్పుడు స్మెల్ ఎట్లా వస్తుందో అందరికీ తెలుసు కాకపోతే కొంతమంది నార్మల్గా వేయించుకున్న నార్మల్గా పెనం పైన వేయించి దాని తర్వాత కర్రీలాగా వండుకుంటారు కానీ ఇట్లా ఆయిల్లో వేయించుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఇక్కడ ఇవి బాగా మగ్గిపోయాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇంకిక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాను ఇంకిప్పుడు పసుపు వేసుకుందాము 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు కూడా ఇంతకు ముందుకు ఈ రొయ్యల్ని వాటిని పెనం పైన వేయించి తర్వాత కర్రీ వండుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వరు అట్లా చేయట్లేదు కదండి అందరూ ఆయిల్లోనే ఫ్రై చేసుకొని తర్వాత కర్రీలాగా వండుతారు డైరెక్ట్గా చూసారు కదా ఎంత బాగా వేయిపోయాయో ఇంక ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం పండు టమాటాలు చూసారు కదా వీటిని కూడా బాగా ఉడికించుకుందాము salt వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ salt వేస్తాను నేను ఇక్కడ చూసారు కదా టమాటాలు ఎంత బాగున్నాయో రెడ్డిగా పండిన టమాటాలు చాలా బాగుంటుందండి రొయ్యల టమాటా కర్రీ కానీ దీని స్మెల్ వల్లనే కొందరికి ఈ కర్రీ నచ్చదు అసలు కానీ ఎంత తిన్న తర్వాత మాత్రం అసలు తినాలని మాత్రం అనరు అంత బాగుంటుంది రొయ్యల టమాటా కర్రీ టేస్ట్ అయినా రొయ్యలు ఆనియన్ కర్రీ అయినా సూపర్ ఉంటుంది ఒక్కసారి తింటే మాత్రం అసలు వదలరు నేను కూడా అసలు ఇష్టపడకపోయేదాన్ని ఈ కర్రీ స్మెల్ అంటే నాకు నచ్చేది కాదు అసలు చిన్న ఉన్నప్పుడు మా డాడీ ఇట్లా అలవాటు చేసిండు మాకు కొంచెం తిని బిడ్డ మంచిగా ఉంటుంది అని అంటుంటే మరి ఇంత బతిమలాడుతుంది కదా డాడీ అని ప్రేమ కొద్ది పెడతా అన్నప్పుడు ఎవరు అర్థం ఉంటారు చెప్పండి అందుకోసమే ఒక్క బుక్క పెట్టుకున్న తర్వాత అసలు దాన్ని వదలాలి అప్పనుండి నాకు కూడా పిచ్చి అయిపోయింది ఈ కర్రీ అంటే చూసారు కదా టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి ఇంక ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఇక్కడ 1 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను చూసారు కదా మా కారంలో అసలు salt లేదు కాబట్టి నేను salt ఫస్ట్ టైం ముందే వేసుకున్నాను కదా ఇంకా salt ఏం వేయట్లేదు కారమే వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషస్ దీని బాగా కారం మంచిగా ఉడికేటట్టు ఉంచుకోవాలి స్టవ్ పైన లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి దీన్ని ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే ఈ కర్రీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది చూసారు కదా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని
కర్రీని మగ్గించేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేకపోతే అడిగంటిపోతుంది మనకి. ఈ కర్రీని చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ మొత్తం పైనకి వచ్చేసింది. ఎంత బాగా ఉడికిపోయిందో అర్థమవుతుంది కారం మనకి. ఇంకిప్పుడు మనం దీన్ని దించేసుకోవడమే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేసుకుందాము. కానీ ఈ కర్రీలో వాటర్ వేసుకోకూడదండి, అసలు బాగుండదు, టేస్ట్ మొత్తం పోతుంది. ఇట్లా వండుకుంటేనే వాటర్ లేకుండా, అసలు ఏమాత్రం వాటర్ వాడకుండా వండుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. రొయ్యల చారు కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు చారు అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లనే వండుకుంటాం మేము ఎప్పుడు, ఫ్రై చేసుకున్నట్టు. చూసారు కదా, కొత్తిమీర చల్లుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకొని ఇంకా దింపేసుకోవడమే. కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. చూసారు కదా, దగ్గర పడి ఎంతకు వచ్చిందో కర్రీ. ఒక పూటకు అంతే అవుతుందండి బాగా మంది ఉంటే. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, సూపర్ ఉంటుందండి. అసలు ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. దీన్ని నచ్చని వాళ్ళు కూడా ఒక ముద్ద తిన్నారంటే అబ్బా ఇంకా కావాలి అన్నట్టుగా అంటారు. అట్లా ఉంటుంది ఈ కర్రీని. ఒక్కసారి తినని వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది రొయ్యలు. చూసారు కదా, దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటున్నాము భగవాన్లో. భగవాన్ అంటే గిన్నెలో. ఇంకా దీన్ని పక్కన గిన్నెలో తీసి పెట్టుకుంటున్నా. చూసారు కదా ఎంత అయిందో కర్రీ, చాలా తక్కువ అవుతుందండి. వీటికి 50 రూపీస్ ఈ రొయ్యలకి. రొయ్యల రేటు కూడా అసలు ఏం తీసిపోదండి, తక్కువ ఏం లేదు, చాలా బాగుంటుంది రేటు. కానీ తినాలనిపించినప్పుడు ఏం చేస్తాం, ఎంత రేట్ అయినా పెట్టాల్సిందే. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ వీడియోని పూర్తిగా చూసినందుకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది రొయ్యల టమాటో కర్రీ.